హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనేంటి నా హడావిడి అండి అనుకుంటున్నారా? తమ్నెల్ చూసినట్టుగా ఈరోజు మా సీనియర్స్కి ఫేర్వెల్ ఇస్తున్నాం, అందుకే ఈ హడావిడి గోళ గొడవ మొత్తం అంతా. మా రుత్తిగాని ఇతనికి ఫేర్లో రారా అంటే మోడీ తాతలా రెడీ అయ్యి వచ్చాడు, అయినా పర్లే బాగానే ఉన్నాడుగా అని చెప్పి డైరెక్ట్గా మన బ్లాక్ దగ్గరికి అయితే తీసుకుని వచ్చేసా. ఇదే మా బ్లాక్ కింద, ఇక్కడ లొకేషన్ కొంచెం బాగుంటుంది, అందుకే ఫుడ్కి లేట్ అయినా పర్లేదు అని చెప్పి ఇక్కడ ఫోటోషూట్ సెషన్ అయితే స్టార్ట్ చేసాం. ఈ మధ్య చెప్పులు చెప్పుల్లో ఉండట్లేదు, ఇటుక ముక్కల్లో ఉంటున్నాయి. మరి ఇదేం స్టైల్? అసలు మా ఫ్లోర్ లోకి ఎంటర్ అవగానే గీతగా కనిపించింది. వీళ్ళు కూడా ఇక్కడ ఫోటోషూట్ చేసేస్తున్నారు. మా వాళ్ళు చూడండి, సీనియర్ ని ముగ్గులోకి దింపడానికి మంచిగా ముగ్గు అయితే వేసారు. అండ్ దీనికి ముందే మా కూల్ హెచ్ఓడి మేడం కూడా ఉన్నారు. ఏం లేదు బ్రో, క్లాస్ లో ఏసీ వేసారని కూర్చున్నా, మంచి సల్లక కొడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఎండలో పైకి వెళ్ళి అక్కడ ఫుడ్ తినాలి. అమ్మో, ఇక్కడ తిరుపతిలో అయినట్టు చాలా పెద్దలైనా ఉంది. మొత్తం మీద మన చేతిలో ప్లేట్ వచ్చేసింది, ఆ తర్వాత ఫుడ్ కూడా వచ్చేసింది. అండ్ టేస్ట్ కూడా పర్లేదు, బాగుంది. మా నోడు ఫుడ్ ఎన్నిసార్లు తిన్నాడో తెలియదు కానీ ఐస్ క్రీమ్ మాత్రం 3 సార్లు లైన్ చేస్తున్నాడు. అరే కొంచెం గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. సరే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బాయ్ చెప్పండి, ఫాలో కొట్టండి, బాయ్ బ్రో. ఇప్పుడు ఎలా నడుచుకుంటూ మనం న్యూ సెమినార్ హాల్ వరకు వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఈవెంట్ అక్కడే జరగబోతుంది. ఎంటర్ అవ్వగానే సీనియర్ సుహస్తాలతో ఇక్కడ ప్రింట్స్ అయితే వేయించారు, చూడడానికి మంచి కలర్ఫుల్ గా బాగుంది, భలే చక్కటి కళాకాండం. ఇదే మన సెమినార్ హాల్, ఇక్కడే మన ఈవెంట్ జరగబోతుంది. మా యూనివర్సిటీలో ఏ ఈవెంట్ ని ఆ ఈవెంట్ పేరుతో చేయరు, మళ్ళీ దానికి ఒక కొత్త నేమ్తో నామకరణం చేస్తారు. బేసిక్ గా ఇది ఓన్లీ జస్ట్ ఒక ఫేర్వెల్ కాదు, ఫేర్వెల్ కమ్ సక్సెస్ మీట్ కమ్ ప్లేస్మెంట్ మీట్ కమ్ అలా చాలా కమ్ములు అయితే ఉన్నాయి. బట్ మన మెయిన్ థీమ్ వచ్చేసి ఫేర్వెల్, అందుకే విరాసత్ అని నామకరణం చేశారు, విచ్ మీన్స్ లీడర్స్ గోయింగ్ అవుట్ అంట. ఈ ఐడియా మన మహేశ్వర్ గారిది. అసలు ఐడియా ఎలా వస్తాయండి మీకు? బయట ఏ ఈవెంట్స్ అన్నా క్లాప్స్ సన్మానంతో స్టార్ట్ అవుతుంది, బట్ మాకైతే మా హెచ్ఓడి మేడం తిట్లతో, మా డీన్ సార్ వార్నింగ్లతో స్టార్ట్ అవుతుంది. మాకు కూడా అలా అలవాటు అయిపోయింది. ఏంటో సిగ్గుంటారా? ఇంకా ఈవెంట్ స్టార్ట్ చేసి మా సీనియర్స్ మెమరీస్ అనుకున్న గేమ్, ఈ బాల్ ఎవరి మీద పడితే వాళ్ళు వచ్చి ఇక్కడ టాస్క్ చేయాలి. అదృష్టవంతుడు ఎవరో అనుకున్నా, మా నోడి మీద పడింది. ఆడికి వచ్చిన టాస్క్ ఏంటంటే ఇక్కడికి వచ్చి ఫేమస్ సెలబ్రిటీ ఇంప్రెషన్ చేయాలి. నెక్స్ట్ ఇయ్యాక టాస్క్ వచ్చింది, ఇష్టమైన వాళ్ళకి తీసుకెళ్లి ఈ రోజు అమ్మని. ఎవరికి ఇస్తుందా అనుకుంటే తీసుకుని పక్కనక్కకి ఇచ్చింది. నెక్స్ట్ టాస్క్ మా క్లాస్ కీర్తనకి ర్యాంప్ వాక్ చేయాలని వచ్చింది. ఇంకలా నెక్స్ట్ ఇంకో సీనియర్ కి 20 డిప్స్ కొట్టమని టాస్క్ ఇచ్చారు. నెక్స్ట్ పాపం గణేష్ బ్రో టాస్క్ చేయలేనంటే ఏదో డ్రై ఫ్రూట్ జ్యూస్ ఇచ్చి తాగమన్నట్టు కాకరకాయ జ్యూస్ ఇచ్చి తాగేమన్నారు. బ్రో కూడా లటక్కు నోట్లేసుకున్నాడు, మరి టేస్ట్ ఎలా ఉందో. మా నోట్ టాస్క్ అల్టిమేట్, అసలు ఫేవరెట్ ఫ్యాకల్టీని ఇమిటేట్ చేయాలి. ఇక ట్విస్ట్ ఏంటంటే ఫ్యాకల్టీ కూడా ముందరే కూర్చున్నారు. సాహసం అనే చెప్పాలి. తర్వాత ఇంకొన్ని సీనియర్ మెమరీస్ ప్లే చేశారు. ఈ మెమరీస్ లో లేవు, కొంచెం రాడ్లా ఉన్నాయి. తర్వాత మన బేసికలీ బ్రో బేసిక్ గా స్టాండప్ కామెడీ చేశాడు, నాకైతే బాగా అనిపించింది. కొంచెం మార్కి గిరిగిరిలో ఒకళ్ళు కామెడీ చేస్తారు, కొంచెం ఆ బ్రో గుర్తొచ్చాడు. తన పేరు నాకు తెలీదు, మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. చాలా కష్టపడి రెడీ అయి వచ్చారు, దానికి మనం థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు రెడీ అయితేనే మనం వాళ్ళని చూసేది, మనం ఆనందించేది. మన ఆనందం కోసం వాళ్ళు రెడీ అయి వచ్చారు కాబట్టి కొంచెం అన్న కన్సర్న్ ఉండాలి, థాంక్స్ చెప్పాలి. అందుకని మనకు వద్దంటారా?
అలాగే అంటారు కానీ మన బాయ్స్ పుట్టింది మన మెయిన్ మోటివ్ మన జీవిత అమ్మాయి మొత్తం అమ్మాయిలే కదా మనకు ఉంది. అందులో మనం బేసికల్లీ కాలేజ్ కి వచ్చేదే అటెండెన్స్ మెయిన్ థింగ్, రెండో అమ్మాయిలు అడ్డకి వచ్చేది. మనకు స్కూలింగ్ లో లాస్ట్ మన టెన్త్ టెన్త్ లో జరిగే మన మోస్ట్ ఈవెంట్ మనకి బాగా మెమరీస్ ఉండే మన స్కూల్ స్కూల్ ట్రిప్స్. ఇక్కడ విజయవాడ నుంచి కాకుండా బయట స్కూల్లో కానీ గుంటూరు ఈ రెండు సిటీస్ లో కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? మంచిది మంచిది. మాకు విజయవాడ గుంటూరు అయితే మాకున్న ఏకైక దారి ఒక్కటే స్కూల్ ట్రిప్ అంటే హైలాండ్. నువ్వు ఎన్ని క్లాస్ అన్నా మారు, నువ్వు స్కూల్ వెళ్ళే ట్రిప్ మారు హైలాండ్. నువ్వు సంవత్సరం మారినా కూడా వెళ్ళే ప్లేస్ ఒకటే హైలాండ్. అలా ఎంత బాగానే ఉంటుంది, ప్రతిసారి అదే ఉంది. ఓన్లీ వెళ్ళి ఏమన్నా మాకేమన్నా ఎంజాయ్ చేయడానికి అని ఉండిద్ది అంటే ఫోన్లు ఎలా ఉండదు, అమ్మాయిల అబ్బాయిలు కలిసి ఉండకూడదు, కరెక్ట్ గా వెళ్ళి చేయకూడదు. ఓన్లీ బస్సులో నేను ఉందంతా. మనం బేసికల్లీ ఎక్కడికైనా వెళ్ళామంటే హోటల్ కి వెంటబడి మనం మామూలుగా బాబాయ్ లేకపోతే అని చెప్పి అంటాం మెనూకి. అమ్మాయిలు అయితే కిరిగిడి మెన్యూ, మెనూ కూడా కిరిగిడి మెన్యూ, కిరిగిడి మెన్యూ అని. మళ్ళా దాంట్లో కూడా బిర్యానీ కాదు, బిర్యానీ 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 కూడా. నాకు బిర్యానీ డ్రై అవ్వద్దు, వెట్ కావాలి. పీసెస్ కూడా నాకు డ్రై అవ్వద్దు, గ్రేవీగా కావాలి. తినేదే బిర్యానీ, ఇంకేం రా ఆయన ఎలా తిన్నా బిర్యానీ బిర్యానీలాగే తింటారు. తర్వాత నెక్స్ట్ నెక్సస్ టీమ్ ని ఇన్వైట్ చేసి వాళ్ళకి ప్రైజెస్ వచ్చిన వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ నెక్సస్ అంటే ఏంటని అడగకండి, కింద కామెంట్ సెక్షన్ లో మాడేసుకుందాంలే మనం. మన మహేశ్వర్, రుత్విక్, దీపక్ అందరికి ప్రైజెస్ అయితే వచ్చాయి. మరి మన వాళ్ళు అంత కష్టపడ్డారు. ఇదే నెక్స్ట్ నెక్సస్ టీమ్ అండ్ వీళ్ళు చెర్రీ అండ్ గణేష్ ప్రెసెంట్ నెక్సస్ టీమ్ అనమాట. ఎన్నెన్నో మారాయి కానీ మన బ్రో డైలాగ్ కన్వే స్పీడ్ స్టైల్ ఏమాత్రం మారలేదు. అదర్ కొడతా డైలాగ్స్ అయితే అన్ని కులాలు ఆదరించే ఒక మంచి నాయకుడిని అని చెప్పాడు. కులం అనే కల్మశాన్ని పక్కన పెట్టి ఆలోచన అనే ఆయుధంతో మీరందరూ మంచిగా ఓటు వేయాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నా. ఆ తర్వాత మన రాష్ట్రం బాగుపడింది, ఆ తర్వాత మన ప్లేస్మెంట్స్ బాగొస్తాయి, మన రాష్ట్రం బాగుపడింది. సెలూట్. లాస్ట్ లో మా హెచ్ఓడి మేడం అండ్ డిప్యూటీ హెచ్ఓడి సార్ ఇద్దరు సీనియర్స్ గురించి మాట్లాడి వాళ్ళైతే విష్ చేశారు. అండ్ ఫినిషింగ్ టచ్ కింద మా యూనివర్సిటీలో ఉండే బ్యాండ్ ని కూడా తీసుకొచ్చారు. మంచి మ్యూజిక్ తో మమ్మల్ని గైడ్ చేసి ప్రతి ఈవెంట్ ని మాతో పాటు ఉండి దాన్ని చాలా ఎంజాయబుల్ గా చేసి ఎన్ని డౌట్స్ అడిగినా ఎంత చిరాకు పెట్టినా మమ్మల్ని భరిస్తూ వచ్చిన సీనియర్స్ అందరికి హెవీ హార్ట్స్ తో వచ్చిరాని కన్నీళ్లతో ఇస్తున్న సెండ్ ఆఫ్. నిజంగా ఈ మినిట్ వరకు తెలీదు సీనియర్స్ కి ఎంత కనెక్ట్ అయ్యామన్నదే. వీళ్ళకి ఫేర్వెల్ ఇస్తున్నాం, వీళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు అని తెలిసాక అర్థమైంది ఎంత కనెక్ట్ అయ్యానా అని. మిస్ యూ ఆల్ ద సీనియర్స్, లైఫ్ లో ఇంకా మంచి కెరియర్ కి వెళ్ళాలి, ఇంకా మంచి పొజిషన్ లో ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ నిక్కి సైనింగ్ ఆఫ్. సీన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.